కృష్ణా జిల్లా పామరులో డిసెంబర్ 2వ తేదీన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రైతుల పరామర్శ యాత్రలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకులకు పామరు జనసేన ఇన్ఛార్జ్ తాడిశెట్టి నరేష్ 1 లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా తాడిశెట్టి నరేష్ మాట్లాడుతూ జనసేన ఎన్ఆర్ఐ విభాగం సహాయంతో క్షతగాత్రులకు ఆర్థిక సాయం అందించడం జరిగిందని, కార్యకర్తలకు అండగా జనసేన ఎప్పటికీ ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రమాదశాత్తు ఒక రోడ్డు యాక్సిడెంట్ అనేది జరిగిందండి. ఆ రోజు మా పామర్ నియోజకవర్గ జన సైనికులు మొత్తం ముందుగానే స్పందించి కొంత అమౌంట్ అనేది ఇచ్చారు. అలాగే ఇంకో ముఖ్య విషయం ఏం చెప్పాలంటే, ఆ రోజు నాగబాబు పాసింగ్ గారు మాకు ఫోన్ చేసి న్యూజివెండ్ నుంచి మన ఎన్ఆర్ఐ జనసేన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు హెల్ప్ చేస్తారని చెప్పారు. మేము ఆ ఎన్ఆర్ఐ జనసేన హోస్టల్ టీం వాళ్ళకి ముఖ్యంగా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్తున్నామండి. ఇంకో విషయం ఏంటంటే, ఆల్రెడీ మా జిల్లా నాయకులు పోతిన మహేష్ గారు, అంశటివాసు గారు వారి ఇద్దరు కుటుంబాలని గుమ్మడి వంశీ పవన్ తేజ్ కుటుంబాలను ఆల్రెడీ పరామర్శించారండి. ఈరోజు వాళ్ళు రావాల్సింది, కొన్ని అనివార్య కారణాల వల్ల మా జిల్లా నాయకులు అంశటివాసు గారు, పోతిన మహేష్ గారు రాలేకపోయారు. ఇంకా మేము చివరిగా మేము చెప్పేది ఏంటంటే, మా ఈ ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా మా జనసేన పార్టీ అనేది వాళ్ళకి అండగా ఉండదని మేము చెప్తున్నాము. ఇంకో విషయం మేము ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, మా ఎన్ఆర్ఐ జనసేన టీం అనేది ఎన్ఆర్ఐ జనసేన టీం ప్రతి కార్యక్రమాల్లోనూ మాకు అండదండలుగా ఉన్నందుకు వాళ్ళకి ముఖ్యంగా చాలా బాగా కృతజ్ఞతలు చెప్తున్నాను, తెలియజేస్తున్నాను, సెలవు తీసుకున్నాను. జై 150,000 ఇచ్చామండి. 150,000 ఏమో వాళ్ళు ఇచ్చారు హోస్టల్ టీం వాళ్ళు. ఒక 10,000 ఏమో మా పామరు జనసేనకులు ఇచ్చారు. మొత్తం 1,60,000 ఇచ్చామండి, అంటే 2 కుటుంబాలు కలిపి.